మృత్యుంజయుడు సీరియల్ మొదటి భాగం. వీరధర్మ ఆగి తల ఎత్తి ఎత్తుగా ఉన్న ప్రణార ద్వారాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ ద్వారం అద్భుతమైన శిలాతోరణం. ఉలి చిత్రించిన అందమైన ఆకృతులు కనువిందు చేస్తున్నాయి. అర్ధచంద్రాకారంలో ఉన్న ద్వారం పైభాగాన ఆనంద తాండవం చేస్తున్న పరమశివుడు, ఆయనకి ఇరువైపులా దశావతార ప్రతిమలు, రెండు వైపులా దృఢంగా లావుగా ఉన్న స్తంభాల మీద ధనుర్బాణాలు, ఖడ్గాలు, గదలు ఆశ్రమంలో జరిగే దినచర్యను సూచిస్తున్నాయి. వీరధర్మ ద్వారాన్ని దాటి విశాలమైన ఆవరణలో ప్రవేశించి ఇరువైపులా బారులు తీరి నిల్చున్న అశోక వృక్షాల మధ్య సాగుతున్న వెడల్పాటి దారి గుండా ముందుకు కదిలాడు. అది కేవలం పేరుకు మాత్రమే ఆశ్రమం, అది తపోవనం కాదు. శాస్త్రాలు బోధించే గురుకులం అంతకంటే కాదు, అది యుద్ధ విద్యలు నేర్పే యోధాశ్రమం. ఆవరణ నిండుగా నిర్ణీత స్థలాల్లో దట్టంగా పెరిగిన వృక్షాలు నీడనందిస్తున్న ఆకుపచ్చ గొడుగుల్లా ఉన్నాయి. ఖడ్గాలు ఒకదానికోటి తాగుతూ చేస్తున్న శబ్దాలు, పరస్పరం ఢీకుంటూ గదలు చేస్తున్న శబ్దాలు, పరుగెడుతున్న గుర్రాలు, గిట్టలు చేస్తున్న మృదంగ ధ్వనులు, మల్ల యుద్ధంలో శిక్షణ పొందుతున్న యువతీ యువకులు చేస్తున్న హాహాకార ధ్వనులు, హూంకార ధ్వనులు, బాణాలను రువ్వుతూ ధనస్సులు చేస్తున్న టంకార ధ్వనులు శ్రవణానందంగా ఆలకిస్తూ ముందుకు సాగుతున్నాడు వీరధర్మ. ఈ శబ్దాలన్నింటికీ గతంలో నిత్య శ్రవణం చేశాడు తను. అంతేకాదు, ఖడ్గ యుద్ధంలో, గదా యుద్ధంలో, మల్ల యుద్ధంలో, ధనుర్విద్యా శిక్షణలో, ఆశ్విక విన్యాస విద్యా శిక్షణలో అన్నింటిలోనూ ఇలాంటి శబ్దాలను సృష్టించాడు. యోధాశ్రమం బోధించే విద్యలన్నింటినీ విజయవంతంగా ముగించి పరిపూర్ణ యువతుడిగా లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే ఏడాది దాటింది. దారి వీరధర్మను కుడివైపు మలుపు తిప్పింది. ఎదురుగా విశాలమైన వటవృక్షం కిందున్న అరుగు మీద నిల్చున్న ఆశ్రమ నిర్మాత, నిర్వాహకుడు, ప్రధాన గురువు అయిన కంటీరవుడు ఎవరో శిష్యుడు అందించిన ధనస్సును పరీక్షిస్తున్నాడు. వెంటిని కొద్దిగా వంచి నారిని సంధించాడు. పైకెత్తి నారిని చెవిదాకా లాగి వదిలాడు. నారి సృష్టించిన టంకారధ్వని నలువైపులా వ్యాపించింది. తృప్తికరంగా తల పంకించి కంటీరవుడు ధనస్సును శిష్యుడికి అందించాడు. శిష్యుడు వెళ్ళిపోయాడు. వీరధర్మ గురువుగారిని చూస్తూ ఆయన వైపు నడిచాడు. 7 అడుగులు ఎత్తైన విగ్రహం భుజాల్ని తాగుతున్న గిరిజాల జుత్తు, గుబురు కనుబొమ్మల కింద తీక్షణంగా వెలుగుతున్న కళ్ళు, బుర్రమీసాలు, కండలు తిరిగిన శరీరం ఆయన వార్ధక్యాన్ని దూరంగానే ఉంచుతోంది. తనను సమీపిస్తున్న వీరధర్మను ఆయన చిరునవ్వు పలకరిస్తోంది. వీరధర్మ ఆయన ముందు అరుగు మీద నుదురాంచి వినయంగా నమస్కరించాడు. సుఖీభవ కంఠీరవ దీవించాడు. వీరధర్మ లేచి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. కంఠీరవుడి చూపులు వాత్సల్య కిరణాల్లో అతని శరీరాన్ని స్పృశించాయి. ధర్మ, చాలా కాలమైంది నిన్ను చూసి. శిష్య బృందంలోనూ లేని లోటు అన్ని విభాగాల్లోనూ కనిపిస్తోంది. అది శిష్యుడి మీద మీ వాత్సల్యం గురుదేవా. కాదు నాయన, కారణాలు వేరే ఉన్నాయి, కంఠీరవుడు అరుగు మీద కూర్చుంటూ అన్నాడు. యుద్ధ విద్యాభ్యాసంలో నువ్వు చూపించిన శ్రద్ధ, చిత్తశుద్ధి, చేసిన నిరంతర పరిశ్రమ, నీలోంచి వెల్లివిరిసిన వినయ విధేయతలు, సాధించిన నేర్పు, ఆయుధ విన్యాసంలో అనితర సాధ్యమైన సాహసం, ఇవన్నీ నిన్ను నాకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. మీ శిక్షణలోని ప్రత్యేకత అదే గురుదేవ. కంటిరవుడు చిన్నగా నవ్వాడు. స్నాతకం అనంతరం నా ప్రథమ శిష్యుడైన నిన్ను ఆశ్రమంలో ప్రధాన శిక్షకుడిగా నియమించాలనుకున్నాను. అయితే నీలాంటి యోధుడి నైపుణ్యం ఆశ్రమానికే పరిమితం కాకూడదని, మన వైశాలిక రాజ్యానికి ఉపయోగపడాలని ఆశించి నిన్ను వెళ్ళనిచ్చాను అన్నట్టు రాజుగారి ఆశ్రయం లభించిందా? లేదు గురుదేవ, వీరధర్మ వినయంగా అన్నాడు. లభించి ఉంటే తమ ఆశీర్వాదం కోసం వచ్చి ఉండేవాణ్ణి కదా. లేదా? కంటీరవుడు కంఠంలో ఆశ్చర్యం పలికింది. నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన స్పర్ధలో ప్రథమ స్థానంలో నిలిచావే. ఖడ్గ విన్యాసంలో ప్రథమ స్థానం, గదా యుద్ధంలో ప్రథమ స్థానం, విలు విద్యలో ప్రథమ స్థానం, మల్ల యుద్ధంలో ప్రథమ స్థానం. తొమ్మండుగురు న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా నిన్ను ఎన్నిక చేశారే. సర్వ విజేత అని యోధుడిని రాజుగారు వదులుకోరే. మా నాన్నగారి మిత్రులందరినీ ఆశ్చర్యపరిచిన విషయం కూడా ఇదే గురుదేవ, వీరధర్మ చిరునవ్వుతో అన్నాడు. సేనాపతితో మంత్రిగారితో నేను మాట్లాడతాను. కంటీరవుడు సాలోచనగా అన్నాడు. వద్దు గురుదేవ, నాకిప్పుడు కావాల్సింది రాజుగారి కొలువు కాదు, మీ దీవెన. కంటీరవుడు చిరునవ్వు నవ్వాడు. నువ్వు నా ప్రీశిష్యుడివి ధర్మ, నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రాజుగారి ఉద్యోగంలో చేరి రాజుకు సేవలు అందించే అవకాశం రాకపోయినా పోయేదేం లేదు. ఆశ్రమంలో నేను ప్రత్యేక శిక్షకుడిగా నియమిస్తాను. నిన్ను, నీ మాతృమూర్తిని ఆశ్రమం పోషిస్తుంది అన్నాడు. వీరధర్మ వినయంగా చూశాడు. గురుదేవులు మన్నించాలి, నాకు కావలసిన దీవెన అది కాదు.
ఒక గంభీరమైన ప్రమాదకరమైన సాహసం చేయాల్సిన బాధ్యత, ఆ సాహసం ద్వారా మాతృదేవతను బతికించుకోవాల్సిన ధర్మం నా మీద పడ్డాయి. ప్రమాదకరమైన సాహసమా? ఏమిటది? నేను సింహం పాలు సంపాదించుకుని రావాలి గురుదేవా. సింహం పాల? కంటీరవుడు నివ్వెరపోతూ అన్నాడు. దేనికి ధర్మ? అమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది గురుదేవ. ఆకలి దప్పులు, నిద్రాహారాలు లేవు. చర్మం ఎముకలు కంటూ పోతోంది. ఔషధాలకు లొంగని రుగ్మత. రాజవైద్యులు సుమాత్రుల వారు స్వయంగా పరీక్షించారు. ఔషధానికి అనుపానంగా సింహం పాలు అవసరమన్నారు. రాజవైద్యుల? ఆయన సామాన్యులకి చికిత్స చేయడే కంటీరవుడు నమ్మలేనట్టన్నాడు. ఆయన శిష్యుడు మిలిందుడు నా మిత్రుడు. అతని ప్రార్థన మన్నించి సుమాత్రులు అమ్మను పరీక్షించారు. అనుపానంగా సింహం పాలు, అందులోనూ తొలుచూలు సింహం పాలు కావాలన్నారు. 3 వారాల్లోగా ఔషధ ప్రయోగం జరగకపోతే మరణం తప్పదన్నారు. సింహక్షీరం ఎలా సంపాదిస్తావు ధర్మ? అందుకు మీ ఆశీర్వాదం బలం కావాలి గురుదేవ. అందుకే వచ్చాను. విజయం కలిగేలా దీవించండి. తలవాల్చి నమస్కరిస్తూ అన్నాడు వీరధర్మ. కంటీరవుడి కుడిచేయి శిష్యుడి శివుడి శిరస్సు మీద ఆనిచ్చి ఇష్టకామ్యార్థ సిద్ధిర్థస్తు విజయోస్తు. వీరధర్మ తలెత్తి ధన్యవాద పూర్వకంగా చూశాడు. ధన్యుని గురుదేవ. ధర్మ, తొలి ఈత ఈయన సింహాన్ని ఎలా పోల్చుకుంటావు? కంటీరవుడు ప్రశ్నించాడు. వీరధర్మ చిరునవ్వు నవ్వాడు. తెలియదు గురుదేవ, ప్రయత్నించాలి, తెలుసుకోవాలి. సింహక్షీరం సంపాదించడానికి భుజబలం ఒకటే చాలదు, బుద్ధిబలం దానికి జత చేయాలి. కంటీరవుడు సాలోచనగా అన్నాడు. ధర్మ, భుజబలంతో పాటు బుద్ధిబలం నీలో ఉంది, నాకు తెలుసు. నువ్వు తండ్రికి తగిన తనయుడివి. ఈ నాన్న నాకు సన్నిహితుడు. ఆయన పేరు ధర్మవీరుడు. తన ధర్మవీర నామధేయాన్ని తిరగవేసి వీరధర్మ అంటూ నీకు నామకరణం చేశాడు. ధర్మవీరుడు ధర్మాన్నే తన వీరంగా, శౌర్యంగా, పరాక్రమంగా చేసుకున్నాడు. ధర్మవీరుడిగా జీవించి ధర్మవీరుడిగానే పరమపదించాడు. నువ్వు వీరధర్ముడుగా, వీర శౌర్య పరాక్రమాలే ధర్మంగా జీవించి రాణించాలి అని ఆశించాడు. ధర్మవీరుడిగా జీవించడం కత్తి మీద సాము, వీరధర్ముడిగా జీవించడం కత్తితో సాము. శౌర్య పరాక్రమాలలో, సాహసంలో, శిష్ట రక్షణలో, దుష్ట శిక్షణలో ధర్మం ఆచరించాలి. ఈ అన్నిటికీ ఆధారం ధర్మం కావాలి. 4 పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో ప్రథమ పురుషార్థం ధర్మం. ప్రధాన పురుషార్థం కూడా అదే. మిగిలిన 3 పురుషార్థాలకు ధర్మం మూలంగా ఉండాలి. అంటే అర్థానికి ఆధారం ధర్మం, కామానికి ఆధారం ధర్మం, మోక్షానికి ఆధారం ధర్మం. అర్థార్జన ధర్మబద్ధంగా ఉండాలి. కామానుభవం ధర్మబద్ధంగా ఉండాలి. మోక్ష సాధన కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మ విరుద్ధంగా మోక్షం లభించదు. ఈ అవగాహన నీకు అవసరం. యుద్ధ విన్యాసంలో నీతిని పాటించు, ధర్మాన్ని పాటించు, అదే నీకు రక్ష. నీ తండ్రి ధర్మవీరుడు ఆశించింది కూడా అదే. మీ వివరణ నాన్నగారి ఉద్దేశాన్ని విప్పి చెప్పింది. వీర శౌర్య పరాక్రమాలే నా ధర్మంగా జీవిస్తాను, ధర్మం తప్పను. వీరధర్మ వినయంగా అన్నాడు. కంటీరవుడు చిరునవ్వుతో చూస్తూ లేచి అరుగుమేంచి దిగాడు. వీరవర్మ వైపు చూశాడు. నాతో రా ధర్మ. ఎత్తుగా గంభీరంగా నడుస్తున్న గురువుగారిని అనుసరించాడు వీరధర్మ. ఇక 2వ భాగం మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ.